1992లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అది మన బర్త్ రైట్ కానీ మనం ఆప్షన్ కాదు, అది అందరికీ ఉండాలి ఆ ఉద్దేశంతో ఈ చారిటీ రిజిస్ట్రేషన్ చేసి మొదలుపెట్టడం జరిగింది. దానికి ప్రాజెక్ట్స్ చేయడానికి ఇక్కడ మనం ఫస్ట్ మా ఇంటిని ఆర్ఫనేజ్గా కన్వర్ట్ చేసాం. మంది పిల్లలు ఆ రోజుల్లో చిన్న పిల్లలు ఇన్ఫెంట్స్ని కూడా తీసుకునేవాళ్ళు. వీళ్ళు మన పిల్లవాడు మన పిల్ల అనుకున్నప్పుడు మనకున్న పరిస్థితిని బట్టి బెస్ట్ అవైలబుల్ చేయాలి అని. అలాగే మా పేరెంట్స్ నాకు ఎప్పుడు గుర్తుండేవారు, పేరెంట్స్ ఆర్ పర్సానిఫికేషన్ ఆఫ్ సాక్రిఫైస్ అని. మన ఆనందం తప్ప మన అభివృద్ధి తప్ప వాళ్ళకి రెండో ఇది ఉండేది కాదు. అలాంటి వాతావరణంలో పెరిగినప్పుడు మనం ఇక్కడ చూసే పిల్లలు కూడా మనం కూడా అదే ఇవ్వాలి కదా, అంతేగాని తక్కువ ఏమి చేయకూడదు అనే ఉద్దేశంతో ఇలా నిర్మించడం జరిగింది. నాకు అసలు ఏం లేవో ఆ లోట్లన్నీ ఈ హీల్ నాకు బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది చిన్న ప్రాజెక్ట్గా మొదలై తొందరగానే ఇంత దూరం వచ్చింది 7 ఏళ్లలోనే. ఇక్కడ మనం 212లో శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్టు ఇక్కడ ఆల్రెడీ 7 ఏళ్లలో మనకి పిల్లలు 600 మంది అయ్యారు, ప్లస్ మనకి 3 బ్యాచ్లు ఆల్రెడీ కాలేజీల్లోనూ పాలిటెక్నిక్లో చదువుకుంటున్నారు. మొట్టమొదట మన 1993లో మన దగ్గర ఉన్న పిల్లలు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు వాళ్ళకి వచ్చారు. దీంట్లో వచ్చేటువంటి ఆనందం ఇది మనకు పనిలాగా అనిపించదు, పేరెంట్స్ లాగానే. మనం ఒకసారి వాళ్ళు మన పిల్లలు అనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళకి పేరెంట్స్ లాగానే ఉంటాం. వాళ్ళు చేసేది చూసి వాళ్ళు అచీవ్ చేసేది చూసినప్పుడు మనకు మన పిల్లల్లాగానే ఎంత ఆనందం వస్తుందో అది కూడా మనకి ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది. అందుకని అది మనకి ఇన్స్పిరేషన్. వచ్చిన రోజు చాలా అన్ఈజీగా ఫీల్ అయ్యాను సార్, అలవాటు లేదు కాబట్టి. తర్వాత కొంచెం అందరితో కలిసి మాట్లాడుతుంటే మొత్తం అలవాటు అయిపోయింది. ఈ ప్రాజెక్ట్కి ఎక్కడి నుంచైనా రావచ్చు ఇండియాలో. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దరు పేరెంట్స్ లేని వాళ్ళు, తర్వాత వల్నరబుల్ అబ్యూజ్ చిల్డ్రన్ ఇన్ ద గవర్నమెంట్ కేర్, తర్వాత తండ్రి లేని వాళ్ళు, తర్వాత తల్లి లేని వాళ్ళు. వాళ్ళని తీసుకుంటాం, ఒకసారి తీసుకుంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు మనమే చూసుకుంటాం. బయట పిల్లలు కూడా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు బాగా చదువుకుని కాలేజీకి వెళ్ళడానికి డబ్బులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేస్తామని ఆ 11-12 ఇక్కడ పెట్టినప్పుడు దాంట్లో తీసుకుంటాం. మనకి ఇక్కడికి వచ్చిన ప్రతి పిల్లవాడు పిల్ల బయటికి వెళ్ళేసరికి ఏదో ఒక విద్యలో వాళ్ళకి నేర్చుకుని ఉండాలి. మనకి ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో మనం చదువు చెప్పించిన వాళ్ళు ఎవ్వరూ నిరుద్యోగులుగా లేరు. పుట్టి పెరిగిన పిల్లలు మళ్ళా వెళ్ళి ఆనందంగా ఇట్లా ఉంటూ, ఆనందం అనేది ఎంత ఇంపార్టెంటో మిగతా వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు నేర్పించుకున్నా మనకి చాలామంది అవుతారు కదా అనే ఉద్దేశంతో అది చూస్తుంది. ఇక్కడ ఏంటంటే 3 రకాలు. ఫస్ట్ పిల్లలు హ్యాపీగా ఉండాలి, రెండోది ఏంటంటే వాళ్ళకి ఏది కావాలో తెలుసుకుని వాళ్ళకి కావాల్సినట్టు అది అచీవ్ చేయడానికి సరిపడా మనం వాళ్ళని సపోర్ట్ చేయటం, మూడోది గుడ్ హ్యూమన్ బీయింగ్స్ కావాలి. ఒక 5 సంవత్సరాల్లో మన పిల్లలే ఇదంతా నడపాలని నా కోరిక.